లో 25 లక్షల మొక్కలు నాటడానికి మరి ఈరోజు కార్యక్రమం చేపట్టినారు. చాలా మంచి కార్యక్రమం ఇది. దీంట్లో ప్రతి కాలేజీలో కూడా విద్యార్థులంతా కూడా ముందుకొచ్చి మొక్కలు నాటడం కూడా జరుగుతున్నది. ఈ గ్రేటర్లో కూడా 10 కోట్ల మొక్కలు నాటాలని చెప్పేసి కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి అన్ని మరి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొక్కలందరికీ కూడా కాలేజీలో కానీ డిపార్ట్మెంట్ వారిగా కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నల్గొండ నుంచి స్టార్ట్ చేసి తెలంగాణ 10 జిల్లాలో కూడా పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. హరితహారం దీనికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పుకుంటూ మరి కేటీఆర్ గారు కూడా ఉదయం నుంచి కూడా చాలా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ హరితహారంలో పాల్గొని ఇక్కడ మల్లారెడ్డి గారి కాలేజీకి రావడం జరిగింది. మరి ఇంకా ముందు ముందు కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ హరితహారాన్ని జయప్రదం చేయాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఏం మాట్లాడినా మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడితే బిర్యానీ తిన్న తర్వాత పప్పన్నం తిన్నట్టు ఉంటుంది. నేను ఇప్పుడే బోయపాటి శ్రీనివాస్ గారికి చెప్తున్నా, మల్లారెడ్డి గారిని తొందరలో సినిమాల్లోకి తీసుకపో, సినిమా ఇండస్ట్రీకి మంచి ఒక బ్రహ్మాండ అది కాదు హీరోనా లేక హీరోనేనా హీరోనేనా హీరోనే అంట. మొత్తానికి ఇది మొత్తానికి నేను 2వ సారి మల్లారెడ్డి గారి ప్రసంగం విండం. మొట్టమొదటిసారి మొన్న మనోహర్ పారికర్ గారు మన డిఫెన్స్ మినిస్టర్ గారు వచ్చినాడు, అక్కడ కూడా అందరినీ ఉర్రూతలూగించి అక్కడ కూడా డిఫెన్స్ మినిస్టర్ గారితో సహా అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈరోజు మరి గౌరవనీయులు సహచర మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, పద్మారావు గారు, ఇంకా వేదికపైన ఇంకా చాలామంది పెద్దలున్నారు, అందరికీ మన ప్రధానంగా ఈరోజు ఇక్కడికి మమ్మల్ని రప్పించిన మల్లన్నకు, మరి కార్యక్రమానికి విచ్చేసిన 3 గంటలు ఆలస్యమైనా చాలా ఓపికగా ఇప్పటిదాకా అందరి ప్రసంగాలు ఆసక్తిగా విన్నట్టుగా నటిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున బోయపాటి శ్రీనివాస్ గారి సినిమాల కంటే మంచి నటులు మీ దగ్గరే ఉన్నారు ఇక్కడ అందరూ, నైస్. కానీ మల్లారెడ్డి గారు చెప్పిన దానిలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, హైటెక్ సిటీ వరకు మాత్రమే అభివృద్ధిని పరిమితం చేయకుండా ఈ ప్రాంతానికి కూడా తీసుకురండి, ఇక్కడ కూడా వేలాది మంది పిల్లలు ఉన్నారు, తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాము. 2వది, మేము ఇక్కడికి వచ్చిన ముఖ్యమైన కార్యక్రమం మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ఈరోజు మన కోసం కాదు మన భవిష్యత్తు కోసం మన భవిష్యత్ తరాల కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు హరితహారం కార్యక్రమం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇది సామాన్యమైన కార్యక్రమం కాదు. ప్రపంచ చరిత్రలో మానవ ఇతిహాసంలో ఇది 3వ అతిపెద్ద ప్రయత్నం. ప్రతి సంవత్సరం 46 కోట్ల మొక్కలు, 5 ఏళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలనే సంకల్పం, ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ప్రయత్నం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం మాదిరిగా ఒక ఎంపీ గారో ఒక మంత్రి గారో లేకపోతే ఇంకో ఎమ్మెల్యే గారో లేకపోతే ఇంకొక అధికారో వారెవరో చేసే కార్యక్రమం అనుకోకుండా మనందరం కూడా మనందరం మన వంతు పాత్రగా దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటుదాం. కానీ మొక్క నాటడంతోనే పని అయిపోదు, ఆ మొక్క నాటి సంరక్షించి కాపాడి కొద్దిగా పెద్దగా అయ్యేదాకా, ఇప్పుడే మల్లన్న కూడా చెప్పిన అక్కడ నేను నాటిన మొక్క మా మహేందర్ రెడ్డి గారు, పద్మారావు గారు, ఇంకా ఇతర సోదరులు నాటిన మొక్కను దయచేసి కాపాడి మళ్ళీ, ఎందుకంటే తెల్లారి ప్రెస్ వాళ్ళు వచ్చి ఫోటో కొట్టి మంత్రి వచ్చిండు మొక్క పెట్టిండు అవుత అయిపోయింది దాని పని అని చెప్పి తెల్లారి రాశారు. అందుకే నా విజ్ఞప్తి, దయచేసి మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక ఛాలెంజ్గా తీసుకొని మీ మీ ఇళ్లలో మీ మీ కాంప్లెక్స్లో మీ మీ కాలేజీలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ హైదరాబాద్లో ఈ ఒక్కరోజే 25 లక్షల మొక్కలు నాటినాం. దయచేసి మీరందరూ కూడా అంతే పట్టుదలతో అంతే శ్రద్ధతో మొక్కలు నాటాలని వాటిని కాపాడాలని. ఇవన్నీ ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఒకప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటే ఇదేదో వేరే దేశాలకు సంబంధించిన అంశం అనుకున్నాం. గ్లోబల్ వార్మింగ్ అంటే మనకేం కాదులే, ఎక్కడో బాగా డెవలప్ అయిన అమెరికాకో యూరప్కో ఇంకెవరికో వస్తుంది తప్ప మనకేమవుతుంది అనుకున్నాం. కానీ మీరు చూస్తున్నారు, వానాకాలంలో వానలు వస్తలేవు, ఎండాకాలంలో రాళ్ల వానలు వస్తున్నాయి, ఎండాకాలంలో 50 డిగ్రీలు మాడు పగిలిపోయి ఎండ కొడుతుంది. కాబట్టి ఈ పర్యావరణ సమతుల్యత, ఈ బ్యాలెన్స్ ఏదైతే తప్పిందో మన ప్రకృతిలో, దాన్ని తిరిగి సాధించాలంటే ఖచ్చితంగా ఇది ఒక్క మార్గం తప్ప వేరే మార్గం లేదు.
అన్నీ కొనుక్కోవచ్చు, ఆఖరికి భూమి కొనొచ్చు, ఏదైనా కొనొచ్చు, ఆఖరికి కరెంటు కూడా కొనొచ్చు కరెంటు లేకపోతే. కానీ ఒక వానలను మాత్రం కొనే పరిస్థితి లేదు గవర్నమెంట్కు. అందుకే మనకు ఖచ్చితంగా సకాలంలో వర్షాలు రావాలన్నా ఇంకో బాధ. ఈ మధ్యన ఏ ఊరికి పోయినా అక్కడ సర్పంచులు ఎంపీటీసీలు వచ్చి ఒక కాగితం ఇస్తారు, సార్ మా ఊర్ల మీద కోతులు పడి దాడి చేస్తున్నాయి, వాటిని ఎట్లయినా పట్టుకోండి సార్ అంటున్నారు. నాకు అర్థం కాలే, ఈ ఎమ్మెల్యేలు మంత్రులు కోతులు పట్టుకునే పని చేసినాక ఇక మరి మిగతా పని ఎవరు చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు ఆ కోతులు వాపసు పోవాలన్నా, వానలు వాపస్ రావాలన్నా, కోతులు జంగళ్ళకు పోవాలన్నా, వానలు మళ్ళీ మన ముంగిటికి వాపసు రావాలన్నా ఒకే ఒక్క మార్గం ఉంది. ఈచ్ వన్ ప్లాంట్ వన్. ప్రతి ఒక్కరం దయచేసి ఒక్కొక్క మొక్క నాటుదాం, కాపాడుదాం, పూర్తి స్థాయిలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ ఇంకో సందర్భంలో తప్పకుండా మీ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి మీ అందరినీ కూడా కలుసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తూ, జై హరితహారం. కార్యక్రమాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేయడానికి ముందుకొచ్చిన మీ అందరికీ, దాన్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రభుత్వం వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ, పెద్ద పెద్ద మాటలు ఏం మాట్లాడేదేం లేదండి. ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది, రేషన్ ఇస్తుంది, భూమి ఇస్తుంది, జాబ్ ఇస్తుంది, కానీ ప్రకృతి ప్రసాదితమైన వర్షం మాత్రం ఇవ్వలేదు. ఇది కేటీఆర్ గారు చెప్పారు, ఇట్స్ నిజం. అది ఇవ్వగలిగేది ఒకటే ఒకటి, చెట్లు. అవి మన స్వార్థంతో ఇప్పటి వరకు కొట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాటిని మళ్ళీ మన బిల్డింగ్లు కానీ ఎలా పునర్నిర్మిస్తామో అలా వాటిని నాటి ఒక జీవం తీసుకొచ్చి తీసుకొస్తే ఒక మంచి గాలితో పాటు ఒక మంచి సొసైటీ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆశిస్తూ, మీరు నాటిన ఒక్క మొక్క పెరిగి రేపు అది పెద్దదైన తర్వాత తండ్రిలా మిమ్మల్ని కాపాడుతుంది, ఇంతకన్నా నేనేం చెప్పలేను. అలాగే సొసైటీ అంటే మందే, ఇంకెవరితో కాదు, మన ఇంటికి మనమే సున్నం వేసుకోవాలి. అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఏ ఇదైనా సరే మనమే చేసుకోవాలి, కానీ ఎవరో వచ్చి చేస్తారు అనేది మాత్రం చాలా కరెక్ట్ కాదు. మనం క్లారిటీగా ఉంటే తప్పకుండా మనకు మంచి జరుగుద్ది. అలాగే ఇప్పుడు మీ ఉత్సాహం ఎంత అద్భుతమైన ఉత్సాహంగా ఉన్నారంటే, మిమ్మల్ని చూస్తే ఈ ఉత్సాహంతో ఎక్కడికైనా వెళ్ళగలరు అంత ఇదిలో ఉన్నారు. సో అలాగే ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క చెట్టు నాటి మీ విజ్ఞత మీరు మంచి భారతదేశ పౌరులుగా నిరూపించుకుంటారని చెప్పి ఆశిస్తూ, తప్పకుండా అది నెరవేరుస్తారు అని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇది చెట్లు నాటటము అనేది ప్రజా కార్యక్రమం, అలాంటిది ప్రభుత్వం పూనుకొని ఈరోజు మీరు బాగుండాలి, నీరు కావాలి, మీరు బాగుండాలి, పొలాలు పండాలి, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇది చేస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేయాలి. అలాగే మీరు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి యోగాని వాళ్ళే ప్రారంభించారు, ముందుకు తీసుకొచ్చారు, తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు చేపట్టారు. అలాగే స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ అని చెప్పి మీ ముందుకొచ్చారు. సో ఇన్ని కార్యక్రమాలతో ఈరోజు మీ ముందుకు వస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వారు కె చంద్రశేఖరరావు గారికి, అలాగే ఆ మంత్రివర్గానికి ప్లస్ తారక రామారావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి, చేస్తారు అని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ.